లేటెస్ట్ గా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి ఒక 15 ఫిల్మ్స్ కి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. అవన్నీ కూడా ఆల్మోస్ట్ అప్కమింగ్ గా రాబోతున్న పెద్ద ప్రాజెక్ట్స్ అండ్ మోస్ట్ ఎవేటెడ్ వే. మరవేంటో క్లారిటీగా ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే రీసెంట్ గా ముంజియా ట్రైలర్ వచ్చిన తర్వాత కొంతమంది నాకు అడిగారు స్త్రీ యూనివర్స్ లో ఇది కనెక్ట్ అయి ఉంటుందా లేదని చెప్పి. అసలు స్త్రీ యూనివర్స్ గురించి తెలియని వాళ్ళు కూడా ఉంటారు. స్త్రీ, బేడియా, అదే తెలుగులో తోడేలు, దాంతోపాటు అప్కమింగ్ స్త్రీ 2, ఇవన్నీ కూడా కనెక్ట్ అయి ఉండబోయే క్రాస్ ఓవర్ యూనివర్స్ అనమాట. ఈ హారర్ యూనివర్స్ లోని అప్కమింగ్ రాబోతున్న స్త్రీ పార్ట్ 2 లో అయితే మాత్రం బేడియా క్రాస్ ఓవర్ అవబోతున్నట్టు మనకి బేడియా మూవీ ఎండింగ్ క్రెడిట్స్ లో అయితే మాత్రం చూపించారు. మరి ముంజియా అయితే మాత్రం కంప్లీట్ గా క్రాస్ ఓవర్ ఈవెంట్స్ చూపించకపోవచ్చు, కానీ సపరేట్ ఫిల్మ్ అనమాట. ఇది కొత్త కాన్సెప్ట్ కాబట్టి ఈ ఫస్ట్ పార్ట్ అనేది మొత్తం కూడా ఈ ముంజియా కాన్సెప్ట్ స్టోరీ మీద బేస్ అయి ఉంటుంది. ట్రైలర్ లో కొద్దిగా ప్లాట్ సంబంధించి ఎక్కువ రివీల్ చేసినట్టున్నారు. హారర్ కామెడీ వర్క్ అయితే మాత్రం సెట్ అయ్యేలాగా ఉంది, కానీ విఎఫ్ఎక్స్ కొద్దిగా డౌన్ ఫీలింగ్ బడ్జెట్ ప్రకారం. బేడియాలో మనం చూసుకుంటే 60 crores బడ్జెట్ లోనే టాప్ లెవెల్ విఎఫ్ఎక్స్ చూపించారు. అలాంటి క్వాలిటీ ఉంటేనే బాగా వర్క్ అవుతుంది. మరి సడన్ గా ఈ జూన్ 7th నే రిలీజ్ కాబోతుందని చెప్పి ఇప్పుడే వదిలేరు. మరి హిట్ అవుతుందో ఫట్ అవుతుందో దగ్గరలోనే ఉంది. బట్ స్త్రీ 2 కి మాత్రం మంచి హైప్ ఉంది. ఆగస్ట్ 30th న రాబోతుంది, చూద్దాం ఏమవుతుందో. ఇక ఆ తర్వాత పుష్ప 2 కి సంబంధించి కొన్ని రూమర్స్ లాంటివి అనుకోవచ్చు మనం. కాస్టింగ్ కి సంబంధించి ఈ ఫిల్మ్ లో ఐటమ్ సాంగ్ కి సంబంధించి మళ్ళీ సమంతానే అప్రోచ్ అయినట్టు ఒక న్యూస్ వచ్చింది. ఆ సాంగ్ అయితే ఆమె రిజెక్ట్ చేసినట్టు. దాంతోపాటు తర్వాత యానిమల్ లో మనకు కనిపించిన తృప్తి డిమ్రి, అంటే ఇంతకు ముందు ఆమె కళా అండ్ బుల్బుల్ ఇలాంటి మంచి ఫిల్మ్స్ చేసినప్పటికీ యానిమల్ ద్వారానే చాలా మందికి పాపులర్ కాబట్టి, పైగా రష్మిక కూడా ఇందులో ఉంటుంది కాబట్టి ఐటమ్ సాంగ్ టైప్ లో అని చెప్పి రూమర్స్ అయితే స్ప్రెడ్ అవుతున్నాయి. బట్ స్టిల్ ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. ఇంతకు ముందు అయితే దిశా పటాని అనే రూమర్స్ కూడా వినిపించే. అసలు పార్ట్ 1 అంటే మాత్రం అప్పట్లో హైప్ రీచ్ లేదు కాబట్టి ఐటమ్ సాంగ్ పెట్టుకున్నా ఒకటి, బట్ పార్ట్ 2 కి కావాల్సినంత రీచ్ హైప్ ఉంది కాబట్టి అసలు ఐటమ్ సాంగ్ అవసరం లేదు. చెప్పాలంటే ఇన్ని సాంగ్స్ కూడా పార్ట్ 2 లో అవసరం లేదు, స్ట్రైట్ గా స్టోరీతో వెళ్ళిపోతేనే బెటర్. ఆ తర్వాత రీసెంట్ గా మీకు కింగ్ ఫిల్మ్ గురించి అప్డేట్ చెప్పాను కదా. సుజయ్ ఘోష్ డైరెక్టర్ గా, సుహానా ఖాన్ మెయిన్ లీడ్ గా, లైక్ డియర్ జిందగీ లాగా ఎస్ఆర్కే గారు సపోర్టింగ్ రోల్ లోని ఒక క్యామియో టైప్ లో అని చెప్పి అప్పట్లో న్యూస్ చెప్పాను కదా. ఆ తర్వాత ప్రాజెక్ట్ హోల్డ్ లో కూడా పెట్టిన విషయం కూడా మీ అందరికి చెప్పాను. బట్ తర్వాత ఈ ప్రాజెక్ట్ మళ్ళీ అంతా కూడా ఓపెన్ అయిపోయి షూటింగ్ అనేది ఇదే ఇయర్ లో స్టార్ట్ అవబోతుంది. ఈ ప్రాజెక్ట్ హోల్డ్ లో ఉన్నప్పుడు మంచిదే అనిపించింది, మళ్ళీ ఇది ఓపెన్ అవ్వగానే నాకు కొద్దిగా నెగిటివ్ వైబ్స్ వచ్చాయి. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్ గా లాల్ సలం అని రజనీకాంత్ గారు వాళ్ళ కూతురు గురించి రిస్క్ చేసి చాలా వరకు స్టార్డమ్ అంతా కూడా ఎఫెక్ట్ అయ్యి బాక్సర్స్ గురించి ఫ్యాన్ వార్స్ అవడం, ఇన్సల్ట్స్ ఫేస్ చేయడం ఇలాంటిది కూడా ఈ సుహానా లీడ్ గా ఎస్ఆర్కే క్యామియోగా సేమ్ రిజల్ట్ ఏమైనా బాక్సర్స్ దగ్గర అయితే స్టార్డమ్ రేంజ్ కాకపోతే ఇలాంటి ట్రోల్స్ గానీ ఇన్సల్ట్స్ గానీ ఫేస్ చేయాలి. పైగా సుహానా ఖాన్ అంత మంచి యాక్టర్స్ కాదు, తనకేం యాక్టింగ్ రాదు, ఏదో ఎస్ఆర్కే గారు సొంత కూతురు ఫీల్ అవుతుందని చేస్తున్నారు ఏంటో గానీ. ఫ్యాన్ గా నేను ఎస్ఆర్కే గారికి బిగ్ ఫ్యాన్ గానీ వాళ్ళ కిడ్స్ గురించి నెపోటిజాన్ని నేనైతే అస్సలు సపోర్ట్ చేయను. ఆయన అంటే ఎవరు సపోర్ట్ లేకుండా సొంతంగా వచ్చి ఈ రేంజ్ వరకు ఎదిగి ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ ఫిలిం మళ్ళీ రీఓపెన్ అయింది కదా, ఇందులో ఎస్ఆర్కే గారు క్యామియో సపోర్టింగ్ రోల్ కాదు మెయిన్ లీడ్ గా ఎక్కువ సేపు డ్యూరేషన్ లో ఉండబోతున్నట్టు అప్డేట్ వచ్చింది. దాంతోపాటు బడ్జెట్ కూడా 200 నుండి 250 crores వరకు పెరిగే అవకాశం ఉందంట. సో ఇక్కడ సింపుల్ గా చెప్పాలంటే ప్రాజెక్ట్ అటువైపు మొత్తం కూడా ఎస్ఆర్కే వైపు తిరిగిపోతుంది. టైటిల్ కూడా కింగ్ అంటే ఇంకెవరు, ఎస్ఆర్కే గారి క్యారెక్టరే. ప్రొడక్షన్ కూడా ఆయన సొంతంగా రెడ్ చిల్లీస్ బ్యానర్స్ లో రాబోతుంది అనమాట. సో ఈ కింగ్ అనేది ఎలా ఉండబోతుంది అంటే లైక్ ఎగ్జాంపుల్ గా లోగన్ టైప్ లో అనమాట, ఒక ఫాదర్ డాటర్ ని సేవ్ చేసే విధంగా, లియోన్ ద ప్రొఫెషనల్ లాగా. ఇది ఒక యాక్షన్ ఫిల్మే గైస్. ముఖ్యంగా సుజయ్ ఘోష్ అయితే ఎక్కువగా థ్రిల్లర్ ఫిల్మ్స్ తీస్తూ ఉంటారు కాబట్టి డైరెక్షన్, స్టోరీ, స్క్రీన్ ప్లే ఇవన్నీ కూడా సుజయ్ ఘోష్ థ్రిల్లింగ్ పార్ట్స్ చూసుకుని యాక్షన్ పార్ట్ యాక్షన్ డైరెక్టర్ గా సిద్ధార్థ్ ఆనంద్ ని తీసుకుంటున్నారు. యాక్షన్ ఫిల్మ్స్ లో బాగా ఎక్స్పీరియన్స్ ఉంది సిద్ధార్థ్ ఆనంద్ కి. దాంతోపాటు మార్ఫిక్స్ కంపెనీ కూడా సొంతంగా ఆయన కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండబోతుంది. ఇవి కొద్దిగా పాజిటివ్ వైబ్స్ కలిగించాయి గైస్. దానికన్నా మెయిన్ గా హైలైట్ గా పాజిటివ్ అనిపించింది ఏంటంటే ఎస్ఆర్కే గారు ఈ ఫిల్మ్ లో డాన్ గ్యాంగ్స్టర్ రోల్ లో కనిపించబోతున్నట్టు, అది కూడా మిడిల్ ఏజ్డ్ మ్యాన్ గా వైట్ హెయిర్ తోటి బ్యాడాస్ లుక్ లో లైక్ జవాన్ లాగా కనిపించబోతున్నట్టు అయితే మాత్రం రీసెంట్ గా రివీల్ అయింది. నేనైతే ఎస్ఆర్కే గారి నుండి అదే కోరుకుంటున్నాను, ఆయన ఒక బ్యాడాస్ మిడిల్ ఏజ్డ్ మ్యాన్ గా గ్యాంగ్స్టర్ రోల్స్, ముఖ్యంగా లోగన్ టైప్ రోల్స్ బాగా సెట్ అవుతాయి ఆయనకి. అలాంటి రోల్ కాబట్టి యాక్షన్, ఎలివేషన్స్ ఈ పార్ట్స్ అనే సిద్ధార్థానం చూసుకొని, స్టోరీ, స్క్రీన్ ప్లే, థ్రిల్లింగ్ పార్ట్స్ అన్ని కూడా డైరెక్టర్ సుజయ్ ఘోష్ చూసుకొని, బడ్జెట్ కూడా రెడ్ చిల్లీస్ వాళ్ళు కాబట్టి మంచి క్వాలిటీ ఉంటుంది. ఓన్లీ మైనస్ పాయింట్ ఏంటంటే ఆయన కూతురు సుహానా యాక్టింగ్ ఏమైనా దారుణంగా ఉంటే మాత్రం మైనస్ పాయింట్స్ అవుతాయి. కానీ ఈ ఫిల్మ్ కి బీజియం బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మళ్ళీ అనిరుద్ధ్ నే తీసుకుంటున్నారంట. ఇది కూడా ఒక హైప్ గా మంచిగా పాజిటివ్ పాయింటే. జవాన్ కి అనిరుద్ధ్ ఇచ్చిన స్కోర్ అయితే మాత్రం గట్టి ఇంపాక్ట్, గట్టి రీచ్ అయితే క్రియేట్ చేసింది. దాంతో అయితే మాత్రం ఇప్పుడు మళ్ళీ అలాంటి ఒక కింగ్ బ్యాడాస్ రోల్ కి ఆయన అంటే ఎస్ఆర్కే గారికి ఫ్యాన్ కాబట్టి అనిరుద్ధ్ ఒక మంచి ట్రిబ్యూట్ లాంటి బీజియం ని మళ్ళీ ఈసారి కూడా ఇస్తే ఒక స్టైలిష్ గా బ్యాడాస్ ఇస్తే బాగా సెట్ అవుతుంది. ఈ ఫిల్మ్ లో ఉండే యాక్షన్ స్టైల్ అంతా కూడా డిఫరెంట్ ట్రెండ్ అనమాట. ఇండియన్ సినిమాలకి సిమిలర్ గా కాకుండా కొత్తగా ట్రై చేస్తున్నారని కూడా న్యూస్. డాన్ 3 లో ఎస్ఆర్కే గారిని చూడడానికి ఎంతో ఈగర్లీ వెయిట్ చేసాం, అదంటే ఆగిపోయింది. బట్ ఇప్పుడైనా సరే ఒక మంచి డాన్ గ్యాంగ్స్టర్ గా చూపిస్తే అది ఒక మంచి కిక్కిస్తుంది. ఆ తర్వాత ఒక సాడ్ న్యూస్ లాంటిదే రూమర్స్ ఇండస్ట్రీలోని బజ్ లాగా రన్ అవుతూ ఉంది. రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే గుండెల మీద కొద్దిగా చేసుకోండి, ఎందుకంటే గేమ్ చేంజర్ ఒక రూమర్ ప్రకారం అయితే ఈ ఇయర్ లోనే అసలు రాకపోవచ్చు అన్నట్టు కూడా న్యూస్ అయితే కొద్దిగా రన్ అవుతుంది. అది కంప్లీట్ గా అఫీషియల్ అని చెప్పను,
ఒక బజ్ రూమర్ లాంటిది. దానికి కారణం ఏంటంటే ఇంతకు ముందు వాళ్ళు ప్లాన్ చేసిన దాని ప్రకారం సెప్టెంబర్ లో ఈ ఫిల్మ్ రిలీజ్ అవ్వాలి, కానీ ఇప్పుడు ఆ వర్క్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్ లా స్కెడ్యూల్ ప్రకారం వెళ్తేనే సెప్టెంబర్ లో వస్తుంది. కానీ ఇండియన్ 2, ఇండియన్ 3 ఈ వర్క్స్ అన్ని అయిన తర్వాత కొద్దిగా గేమ్ చేంజర్ వర్క్స్ డిలే అయ్యే అవకాశం కూడా ఇంకొక 2 మంత్స్ వరకు ఛాన్స్ ఉందంట. ఆ లెక్క ప్రకారం అక్టోబర్, నవంబర్, డిసెంబర్ కి వెళ్లే అవకాశం కూడా ఉంది. ఇంకా అది కూడా పర్ఫెక్ట్ గా కుదరకపోతే డైరెక్ట్ గా నెక్స్ట్ ఇయర్ కే వెళ్ళిపోయే ఛాన్స్ కూడా గేమ్ చేంజర్ ఉందని అంటున్నారు. ఇది కొద్దిగా చాలా మందికి బాధాకరంగా అనిపిస్తుంది, శంకర్ గారు ఒకేసారి 2 ప్రాజెక్ట్స్ ఎందుకు చేస్తున్నారు అని. సారీ, 2 కాదు 3 అని చెప్పాలి. ఆ ఇండియన్ గురించి ఆ ఫిలిం యొక్క అప్డేట్ కూడా చెప్తే కమల్ హాసన్ గారి ఫ్యాన్ గా, శంకర్ గారి ఫ్యాన్ గా నాకే కొద్దిగా అది ఆడ్ వైబ్స్ ఇస్తున్నాయి అనమాట, అవసరమా ఇది అని. మరి చూడాలి, ఒకవేళ ఈ ఇయర్ లో మాత్రం ఎక్కువగా హోప్స్ పెట్టుకోకండి అనైతే మాత్రం చాలా మంది చెప్తున్నారు. అలా పెట్టుకోకపోవడమే మంచిది, సడన్ గా వచ్చి సర్ప్రైజ్ చేయడమే కదా కావాల్సింది. ఒకవేళ పోస్ట్ పోన్ అయితే నెక్స్ట్ ఇయర్ నా 2 ఫిల్మ్స్ వస్తాయి రామ్ చరణ్ గారి నుండి, ఫ్యాన్స్ అదైనా సర్దుకోవాల్సిందే. మరి ఇండియన్ 2 మీదైనా శంకర్ గారు ప్రాపర్ గా మంచి వర్క్ పెడితేనే చాలు, మంచి కంబ్యాక్ ఇవ్వాలని చెప్పి నేను ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. విక్రమ్ తర్వాత కమల్ హాసన్ గారికి కూడా పెద్ద హిట్ అవ్వాలని చెప్పి. కానీ నాకైతే ఆ గ్లింబిజ్ ఇంట్రో వీడియోలో కొద్దిగా బ్యాడ్ వైబ్స్ అయితే కనిపించాయి, బాగా అవుట్డేటెడ్ గా. రీసెంట్ గా వచ్చిన సాంగ్ కూడా పర్లేదు, గుడ్. కాకపోతే హైప్ ని బాగా పెంచేలాంటి వైబ్ అయితే ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ప్రమోషనల్ మెటీరియల్స్ నుండి పెట్టాల్సిందే. రీసెంట్ గా అపరిచితుడు రీ రిలీజ్ థియేటర్స్ లో చూస్తున్నప్పుడు అసలు ఈ పాన్ ఇండియా ఫిలిమ్స్ రీసెంట్ గా వస్తున్నాం ఎందుకు పనికిరావు ఆయన ముందు అన్నట్టు వైబ్ కలిగింది. బట్ ఇప్పుడు ఇండియన్ 2 తోటి ఆయన రేంజ్ ఏంటో ప్రూవ్ చేసుకోవాలి అనుకున్నప్పటికే మరొక నెగిటివ్ వైబ్, అదేంటంటే ఫిలిం ఎండ్ క్రెడిట్స్ లోనే ఇండియన్ 3 యొక్క ట్రైలర్ ని అటాచ్ చేసి పెడతారంట. 6 మంత్స్ గ్యాప్ లోనే ఇండియన్ 3 కూడా రిలీజ్ చేయబోతున్నట్టు ప్లాన్ చేస్తున్నట్టయితే మాత్రం న్యూస్ అనమాట. ఇండియన్ 3 ఉండబోతున్న విషయం తెలిసిందే, కానీ ఇంత దగ్గరలో ఇంత ఫాస్ట్ గా షూటింగ్ కూడా అయిపోతుందా అనేది మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. దాని వలన గేమ్ చేంజర్ కి కూడా ఎఫెక్ట్ పడచ్చు కొద్దిగా డిలే అవడానికి. బట్ ఇది కంప్లీట్ గా ఒక బ్యాడ్ చెత్త డిసిషన్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇండియన్ 3 కి ఎంత స్టోరీ కనెక్ట్ అయ్యి ఉన్నా సరే ఒక 1 ఇయర్ ఆర్ 2 ఇయర్ ఖచ్చితంగా గ్యాప్ అయితే ఇవ్వాల్సింది సీక్వెల్ కి, అప్పుడే హైప్ పెరుగుతుంది. ఆ సెకండ్ పార్ట్ ప్రపంచం మొత్తం అంటే చాలా మంది చూసే ఛాన్స్ ఇవ్వాలి కదా, కంప్లీట్ గా రీచ్ వచ్చి అందరూ చూసేసిన తర్వాత అప్పుడు థర్డ్ పార్ట్ రిలీజ్ చేస్తే ఒక అర్థం ఉంటుంది. 2.0 లాంటి బ్యాడ్ సీక్వెల్ తో శంకర్ గారి రిప్యుటేషన్ ఈసారైనా సీక్వెల్స్ ఆయన కాపాడుకోవాలనుకుంటే దాన్ని మినిమం మెయింటైన్ చేయాలి. రీసెంట్ గా పుణ్యం సెల్వం ఏమైంది, పార్ట్ 2 అనేది వెంటనే ఫాస్ట్ గా మినిమం గ్యాప్ లేదు, ఎవరు పార్ట్ 1 చూసారో లేదో తెలియదు, ఇంకా వెంటనే రిలీజ్ చేసిన రాంగ్ రిలీజ్ డేట్ వల్ల పార్ట్ 1 హైప్ ని పార్ట్ 2 మ్యాచ్ లేకపోయింది. చూద్దాం మరి ఏమవుతుందో. ఆ తర్వాత ఒక అప్డేట్ అయితే మీకు ఇంతవరకు క్లారిటీగా నా నుండి చెప్పలేదు, బట్ మీరైతే వినే ఉండరు అనుకుంటాను. ధర్మ ప్రొడక్షన్ లోని సల్మాన్ ఖాన్ ద బుల్ హోల్ లో పెట్టేశారనమాట. పంజా, షేర్ షా లాంటి ఫిలిమ్స్ డైరెక్ట్ చేసిన ఆ విష్ణువర్ధన్ తోటి ఆ కాంబో అయితే మాత్రం హోల్ లో ఉంది, మరి ఫ్యూచర్ లో అవుతుందో తెలియదు. కానీ ఆ తర్వాత మురుగదాస్ తోటి సికిందర్ ఫిల్మ్ అనౌన్స్మెంట్ అయితే జరిగిందనమాట. వింటేజ్ మురుగదాస్ అంటే గ్రేటే, పైగా టైటిల్ కూడా బాగానే ఉంది. అలానే గజనీ తోటి ఇండస్ట్రీ కూడా కొట్టారు ఆయన బాలీవుడ్ లోనే. నెక్స్ట్ ఇయర్ ఈద్కి రాబోతున్న ఈ ఫిల్మ్ సరిగ్గా క్లిక్ అయితే ఎస్ఆర్కే గారికి జవాన్ ఎలానో, సల్మాన్ ఖాన్ కి సికిందర్ ఆ రేంజ్ లో హిట్ అయ్యే ఛాన్స్ ఉంది ఇంజన్ వేడుక. అయితే ఇప్పుడు ఈ ఫిల్మ్ కి సంబంధించి విలన్ అనౌన్స్మెంట్ అయితే మాత్రం జరగబోతుందంట, అది ఈ వీక్ లోనే రావచ్చంట. మూవీ టీమ్ నుండి అఫీషియల్ అప్డేట్ వచ్చింది, పోతే ఈ విలన్ పాత్ర గురించి ఒక న్యూస్ కూడా వైరల్ అవుతుంది అనమాట. అదేంటంటే 3 విలన్స్ ఉండొచ్చని. RX100 ఫిలిం లో హీరోగా నటించిన యాక్టర్, దాంతోపాటు అరవింద్ స్వామి అండ్ ప్రకాష్ రాజు వీళ్ళ 3 నేమ్స్ అయితే వినిపిస్తున్నాయి. వీళ్ళ 3 కూడా విలన్స్ గా కనిపించే అవకాశం ఉందంట ఈ ఫిలిం లో. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లాంటి ఫిలిం అని మరికొంతమంది, అండ్ వార్ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని చెప్పి మరికొంతమంది న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది. మనం ఖచ్చితంగా చెప్పలేం మరేంటి అది. బడ్జెట్ మాత్రం ఎక్స్పెన్సివ్ గా బిగ్ స్కేల్ లో ఉండే యాక్షన్ ఫిల్మే. సల్మాన్ ఖాన్ రీసెంట్ గా కొద్దిగా లావ్ అయిపోయాడు, మళ్ళీ ఫిట్ గా అవడానికి కొన్ని యాక్షన్ సీన్స్ తనే సొంతంగా చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నారంట ఈ ఫిలిం కి సంబంధించి. బట్ హీరోయిన్ అప్డేట్ మాత్రం దరిద్రం, ఎందుకంటే ఇంతకు ముందు త్రిష అన్నారు పర్లేదు సెట్ అవుతుంది, ఇద్దరు ఏజ్ కి సెట్ అవుతుంది బాగుంటుంది కూడా. కానీ తర్వాత సమంత అన్నారు, ఆ తర్వాత �ప్పుడు రష్మిక మందన అంటున్నారు బాబాయ్ దండం పెట్టేయాలి, అసలు ఇద్దరికి సెట్టే కాదు, పైగా రష్మిక మందన అయితే మాత్రం బాబాయ్ చూడలేం కష్టం కొద్దిగా. అంటే నేనేదో ఆమెను హేట్ చేస్తున్నాను కాదు, కానీ వీళ్ళిద్దరికి సెట్ కాదు. నాకైతే యానిమల్ లోనే రణబీర్ కపూర్ పక్కన అసలు సెట్ అయినట్టు అనిపించలేదు. త్రిష ఆ నయన్తార లాంటి యాక్టర్స్ అయితే సెట్ అవుతారు. ఏదైనప్పటికీ ఈ సికిందర్ అనేది సల్మాన్ ఖాన్ కి టైగర్ 3 లా కాకుండా పర్ఫెక్ట్ కంబ్యాక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. దాంతోపాటు సౌత్ కి పొంగల్, సంక్రాంతి, ఎలానో బాలీవుడ్ కి ఈద్ ఫెస్టివల్ అలాంటిది అనమాట. ఈద్ ఫెస్టివల్ లో సల్మాన్ ఖాన్ హిట్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. బట్ రీసెంట్ ఇయర్స్ లోని సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ రాకపోవడం, వచ్చినవి ఫ్లాప్ అవడం, రీసెంట్ గా అదర్స్ ట్రై చేసి అవి కూడా ఫ్లాప్ అవడం, లాక్డౌన్ అండ్ రీసెంట్ గా ఇదికి వచ్చిన బడిమియా చోటమియా కూడా దారుణంగా రిజల్ట్ ఫ్లాప్ అవడం. సో మరి బాలీవుడ్ కి ఆ ఈద్ ఫెస్టివల్ యొక్క గ్లోరీని మళ్ళీ తిరిగి తెచ్చే ఛాన్స్ సల్మాన్ ఖాన్ కే ఉంది, అండ్ ఏఆర్ మురుగదాస్ కి ఒక కంబ్యాక్ లాగా కూడా అవుతుంది. మరి చూద్దాం ఇవన్నీ వర్క్ అవుతాయో లేదో. అలానే నెక్స్ట్ ఇయర్ కింగ్ ఫిల్మ్ కూడా ఉంది, కానీ ఎస్ఆర్కే గారు ఈద్ కి క్లాష్ పెట్టుకోరు, మేబీ సెప్టెంబర్ జవాన్ టైమ్ లో రిలీజ్ చేస్తే ఆ ఫిల్మ్ కి బాగుంటుంది. ఇక వార్ 2 షూటింగ్ అయితే కాశ్మీర్ లో జరుగుతుందంట, ఈ స్కెడ్యూల్ అయితే మాత్రం జూన్ 3rd వీక్ ఆర్ 2nd వీక్ కల్లా ఎండ్ అయిపోవచ్చు అంట. కాశ్మీర్ లో కొద్దిగా యాక్షన్ సీక్వెన్సెస్ హెవీగా షూట్ చేస్తున్నారు. నేను ఒకటే కోరుకుంటున్నాను, షూటింగ్ చేయండి పర్లేదు, కాశ్మీర్ లో మళ్ళీ పాకిస్తాన్ పేట్రియాటిక్ ఎలిమెంట్స్ పెట్టకండి, రీసెంట్ గా దాని మీద హెవీ ఫాటిక్ క్రియేట్ అయింది కాబట్టి.
ఈ ఫిలిం స్పై యూనివర్స్ కు ఒక గేమ్ చేంజింగ్ లాంటి ఫిలిం కాబట్టి అంతా దీని మీదే ఆధారపడి ఉంటుంది. అయితే ఫిలిం అయితే మాత్రం చైనా, జపాన్ ఇలాంటి ఏరియాస్ లో కూడా షూటింగ్ అయ్యే అవకాశం ఉంది. రీసెంట్ గా రితిక్ రోషన్ అయితే మాత్రం ఒక స్వాడ్ యాక్షన్ సీన్ సంబంధించి సెట్ ఫోటో లీక్ అయింది, ఇన్స్టా స్టోరీలో కూడా పెట్టాను కదా. బ్యాక్ సైడ్ రితిక్ రోషన్ ఆ స్వాడ్ పెట్టుకుని నించుంటే మాత్రం ఏదో హాలీవుడ్ కట్అవుట్ రేంజ్ లోని ఆ వైబ్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. ఆ తర్వాత రామాయణ్ రణబీర్ కపూర్ యొక్క ఫిలిం సంబంధించి భారీ సెట్స్ అండ్ సెట్ ఫోటోస్ రివీల్ అవ్వగానే మంచి హైప్ అయితే బాగానే క్రియేట్ అవుతుంది ఫిలిం మీద. పోతే ప్రపంచవ్యాప్తంలోనే లెజెండరీ కంపోజర్ అయిన హ్యాన్స్ జిమ్మర్ గారు ఈ ఫిలింకి బీజిఎం స్కోర్ ని ఇవ్వడం అండ్ ఏఆర్ రహమాన్ గారు సాంగ్స్ ని కంపోజ్ చేయడం ఇలాంటివి కూడా చాలా అద్భుతమైన ఎలిమెంట్సే. దాంతోపాటు సెట్ డిజైనింగ్ అయితే మాత్రం డానియల్ జెనింగ్స్ ని తీసుకుంటున్నారు. ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా టాలెంటెడ్ వర్కర్స్ ఇంటర్నేషనల్ గా హెవీగా ఖర్చు పెట్టి మరీ ఈ ప్రాజెక్ట్ కి పెడుతున్నారు. ఎందుకంటే గ్లోబల్ గా గట్టిగా చూపిద్దామని చెప్పి విఎఫ్ఎక్స్ పరంగా కూడా ఎలాంటి కాంప్రమైజ్ జరగకూడదని చెప్పి ప్లానింగ్స్ చేస్తున్నారు. కేవలం విఎఫ్ఎక్స్ వర్క్ కి సంబంధించి డి నెగటివ్ కి 1 ఇయర్ వరకు కూడా టైం ఇచ్చే ఛాన్స్ ఉందంట. ఆ విధంగా బెస్ట్ గ్లోబల్ అవుట్పుట్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఈ ఖర్చుల పరంగా ఈ ఫిలిం దాదాపుగా 100 మిలియన్స్ ఒక హాలీవుడ్ రేంజ్ బడ్జెట్ లో, 100 మిలియన్స్ అంటే 830 crores దాటి బడ్జెట్ పెట్టబోతున్నారు. అయితే ఇది పార్ట్ 1 లోని వార్ సీక్వెన్సెస్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉండవు. ట్రయాలజీ పరంగా 3 పార్ట్స్ లా ప్లాన్ చేశారు కాబట్టి ఫస్ట్ పార్ట్ కి ఇంత బడ్జెట్ పెట్టడం రిస్కే. ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక మంచి క్రిటికల్ ఎక్లైమెడ్ రివ్యూస్ వస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్ట్ చేయడం ఈజీనే. బట్ ఫస్ట్ పార్ట్ కు ఒక 400-500 crore పెట్టుకుని ఆ తర్వాత మిగతా 2 పార్ట్స్ కి హెవీగా పెట్టుకున్నా పర్లేదు. రీసెంట్ టైమ్స్ లో రామాయణ్ 2 పార్ట్స్ లోనే రాబోతుంది అండ్ హనుమాన్ కి సంబంధించి ఒక స్పిన్ ఆఫ్ ఫిలిం రాబోతున్నట్టు వచ్చిన రూమర్స్ అన్ని కూడా ఫేకే గైస్. మెయిన్ సోర్సెస్ నుండి వస్తున్న న్యూస్ ప్రకారం అయితే 3 పార్ట్స్ ట్రయాలజీ లాగా నితీష్ తివారీ విజన్ ప్రకారమే వెళ్తున్నారు. కానీ ఈ 3 పార్ట్స్ ఐడియా స్టోరీ విషయంలో మాత్రం కాపీ చేస్తున్నట్టయితే మాత్రం కాపీరైట్ ఇష్యూ ఈ రామాయణ ఫిలిం మీద ఇదివరకే పడింది. దానికి సంబంధించి అలా మూవ్ ఆన్ అవుతున్నప్పటికీ ఇంకా ఆ ఎలిగేషన్స్ అయితే మాత్రం క్లియర్ అవ్వలేదన్నమాట. దేని మీద కూడా క్లారిటీ లేదు, ఒక ఎలిగేషన్స్ లాంటివి మాత్రమే. ఆ కేసెస్ అంతా కూడా సాల్వ్ అయ్యే వరకు షూటింగ్ అయితే మాత్రం ఆపేయాలి అని చెప్పి మేకర్స్ ప్రస్తుతానికి అనుకున్నారు. అప్కమింగ్ ప్యాన్ వరల్డ్ గా రాబోతున్న ఫిలిమ్స్ లోని ఈ రామాయణ్ ట్రయాలజీ కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇండియా నుండి. చాలా డిపార్ట్మెంట్స్ లోని ఇంటర్నేషనల్ గా పనిచేసిన వాళ్ళని పెట్టడం మాత్రమే కాదు, వార్నర్ బ్రోస్ ఇంటర్నేషనల్ గా డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశం కూడా ఉంది. మరి చూద్దాం ఏమవుతుంది ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి. ఆ తర్వాత కల్కి 2898 AD ఫిలిం కి సంబంధించి ఇప్పటిదాకా వచ్చిన ప్రమోషనల్ మెటీరియల్స్ అన్ని కూడా బాగానే ఉన్నాయి. మూవీకి హైప్ జనరేట్ చేసేలాంటివి. కానీ ఒక ఆ మాస్ సాంగ్ ఏంటో అర్థం కావట్లేదు. సైన్స్ ఫిక్షనల్ డిస్టోపియన్ వరల్డ్ లోనే అలాంటిది అవసరం లేదు. సినిమా ఎండ్ అయిపోయిన తర్వాత ప్రమోషనల్ సాంగ్ గా ఓకే, గానీ మధ్యలో మాత్రం ఇరికించాల్సిన అవసరం అయితే లేదు. అయితే ఈ ఫిలిం లో 2 సాంగ్స్ ఉండబోతున్నట్టు ప్రస్తుతానికి అప్డేట్ అనమాట. అప్కమింగ్ గా రాబోతున్న ప్రమోషనల్ స్ట్రాటజీ ప్రకారం అయితే కొన్ని మిగిలి ఉన్న క్యారెక్టర్ గ్లింపుస్ లైక్ బుజీ అండ్ అశ్వత్థామా టైప్ లో రాబోతున్నాయి. అలానే మీకు ఇంతకు ముందు చెప్పాను కదా, ప్రీలోడ్ యానిమేటెడ్ వీడియోస్ లాగా, లైక్ ఎగ్జాంపుల్ గా హాలీవుడ్ లో చాలా ఫిలిమ్స్ కి ప్రీక్వల్ కామిక్స్ లాగా రిలీజ్ చేసినట్టు ఒక యానిమేటెడ్ సిరీస్ ని కాకుండా ఒక 2 యానిమేటెడ్ వీడియోస్ రాబోతున్నాయి అంటే నేనైతే సిరీస్ అనుకున్నాను. బట్ ఆ యానిమేటెడ్ 2 వీడియోస్ అనేవి నెట్ఫ్లిక్స్ ఆర్ డిస్నీ ప్లస్ లో రావచ్చు అనుకుంటా. ఆ యానిమేటెడ్ వీడియోస్ లోనైతే మాత్రం ద్వాపర యుగం నుండి కలియుగం ఎలా వచ్చింది, ఆ కలియుగంలోని మొత్తం అంతా అంతరించిపోయి పోస్ట్ అపోకలిప్టిక్ వరల్డ్ గా ఏ విధంగా స్టోరీ సెట్ చేసినట్టు ప్రీక్వల్ టైప్ లో ఆ వీడియోస్ అయితే రాబోతున్నాయి. ఆ విధంగా స్టోరీ సెట్ చేసే క్లారిటీ వస్తుంది. ఇక ఆ తర్వాత టీజర్ అయితే రావట్లేదంట. ఇప్పటికీ ఎక్కువగా రివీల్ చేసినట్టు ఉన్నారేమో మరి తెలీదు. టీజర్ కాకుండా డైరెక్ట్ గా థియేట్రికల్ ట్రైలరే ఉండబోతుందంట. రిలీజ్ ఈవెంట్ అయితే ఖచ్చితంగా ఉంది. మేబీ ఆ రిలీజ్ ఈవెంట్ లోనే ట్రైలర్ కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట. ఫిలిం కి ఇంకొక 1 మంత్ మాత్రమే రిలీజ్ ఉంది కాబట్టి ఇవన్నీ ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే మంచి హైప్ క్రియేట్ అవుతుంది అండ్ ఇంటర్వ్యూస్ కూడా కొన్ని ప్లాన్ చేసుకున్నారు టీమ్స్ తోటి. బట్ ఇంతవరకు ఓకే. బట్ గ్రౌండ్ రియాలిటీలో ఏమో గానీ ప్యాన్ వరల్డ్ గా ప్రమోషన్స్ విషయంలో మాత్రం ఫెయిల్ అయినట్టు తెలుస్తుంది. ఇంటర్నేషనల్ గా బజ్ అయితే నిల్లే. అసలు ఇంగ్లీష్ డబ్బింగ్ ఉందో లేదో కూడా క్లారిటీ లేదు. ఇంతవరకు చాలా ఫిలిమ్స్ ఇంగ్లీష్ ఉంటే ఉంటే అంటారు. ట్రైలర్ లోనైతే మాత్రం విక్రాంత్ రోణ డబ్బింగ్ కూడా చేసి ఇంగ్లీష్ రిలీజ్ చేయలేదు. మొన్న కాంతార ప్రీక్వల్ కూడా ఇంగ్లీష్ ఆడియో యాడ్ చేశారు కానీ ఇంగ్లీష్ రిలీజ్ లేదు. ఆది పురుష్, సలార్ ఇవన్నీ కూడా ఇంగ్లీష్ అన్నారు, మరి రాలేదు. అండ్ కంగువా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కే అండ్ రామాయణ్ ఇవి మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇంగ్లీష్ గా ప్యాన్ వరల్డ్ గా వస్తాయా లేదా అనేది క్లారిటీ ఉంటుంది. దాంతోపాటు ఇంతకు ముందు హనుమాన్ కూడా ప్యాన్ వరల్డ్ అన్నారు, జరగలేదు. ఇవంతా కాకుండా అప్కమింగ్ గా SSMA 29th రాజమౌళి గారి ఫిలిం కూడా ఇంగ్లీష్ డబ్బింగ్ ఉంటుందో లేదో తర్వాత క్లారిటీగా మనకు తెలియాలి. ప్రస్తుతానికి అయితే మాత్రం ఈ ఫిలిం కి సంబంధించి కొన్ని రూమర్స్ అయితే వైరల్ అవుతున్నాయి అనమాట. ముఖ్యంగా మలయాళం నుండి రిపోర్ట్స్ నుండి వస్తున్న ప్రకారం అయితే ఈ ఫిలిం లోని పృథ్వీరాజ్ సుకుమారన్ గారు ఒక క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్టు, అది కూడా విలన్ రోల్ అనేది మాత్రం న్యూస్ వైరల్ అవుతున్నాయి అనమాట. అయితే అది కూడా హృతిక్ రోషన్ ఇంతకు ముందు విలన్ గా ఉంటున్నట్టు న్యూస్ అయితే వైరల్ అయింది. బట్ అదొక ఫేక్ న్యూస్ అని చెప్పి క్లారిటీ వచ్చేసింది కదా. సేమ్ అలాంటి పాత్ర హృతిక్ రోషన్ అయితే రిజెక్ట్ చేశాడు. ఇప్పుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఆ పాత్రలో చేస్తున్నట్టయితే న్యూస్ అయితే మాత్రం వస్తుందనమాట. రీసెంట్ గా పృథ్వీరాజ్ సుకుమారన్ గారు అయితే మాత్రం బడే మియా చోటే మియాలో విలన్ గా కనిపించారు. సలార్లో ఇంకా కంప్లీట్ విలన్ గా ఆయన చూపించలేదు. అలానే ఈ న్యూస్ కూడా 90% ఫేక్ అనమాట. ఇంతవరకు అయితే మాత్రం కాస్టింగ్ విషయంలోనే ఎలాంటి వర్క్ విషయంలో కూడా రాజమౌళి గారు ఇంకా ముందడుగు వేయలేదు. ఇంకా అంతా కూడా ఆలోచన చేస్తూనే ఉన్నారు.
మొత్తం అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. ఈ సర్వే పనిలోనే ఇంకా నార్త్ దాంతో పాటు మహేష్ బాబు గారు, ఫారెన్ ఎల్రమ్ ఈ పనిలో ఉన్నారు తప్ప అలాంటి డిసిషన్కి అయితే మాత్రం ఇంతవరకు వాళ్ళు రాలేదు. వస్తే మాత్రం ఖచ్చితంగా అప్డేట్స్ వస్తాయి నేను చెప్తాను. పృథ్వీరాజ్ సుకుమారాన్ని విలన్ గా మాత్రం పెట్టుకునే అవకాశం చాలా తక్కువ, అసలు పెట్టుకోకపోవచ్చు గైస్. కారణం ఏంటంటే సౌత్ నుండి కావాల్సిన హైప్ ఉంది, సౌత్ స్టార్స్ ఉన్నారు కాబట్టి. ఇప్పుడు నార్త్ స్టార్స్ కావాలి నార్త్ మార్కెట్ టార్గెట్ చేయలేనా, లేదంటే ఇంటర్నేషనల్ గా ఎవరినైనా పెట్టే ఛాన్స్ కూడా ఉంది ఫారెన్ యాక్టర్ని కాబట్టి. అలాంటి ఇంపార్టెంట్ విలన్ రోల్ ఉంటే, అలాంటి ఛాన్స్ ఉంటే దాన్ని టార్గెట్ చేస్తారు తప్ప ఇక్కడ మాత్రం చూస్ చేసుకోరు. సో మీకైతే ప్రస్తుతానికి ఈ అప్డేట్స్ అన్ని కూడా క్లారిటీగా అర్థమయ్యాయని అనుకుంటున్నాను. వీలైతే ఈ వీడియోస్ మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఈ అప్డేట్స్ గురించి, ఫిల్మ్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి, యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.